సరే నేను నీకు ఒక చిన్న స్టోరీ చెప్తా ఆనియన్ది సరేనా చిన్న కథ చెప్పబోతున్నాను ఒక ఈ రోజు నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను ఒక ఫ్రిడ్జ్ లో ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు ఆనియన్ గ్రీన్ చిల్లీ ఐస్ క్యూబ్ ఆనియన్ గ్రీన్ చిల్లీ ముగ్గురు కలిసి వాక్ వెళ్తారు బాగా ఎండలు కొట్టడం వల్ల ఐస్ క్యూబ్ కరిగిపోతుంది అప్పుడు గ్రీన్ చిల్లీ ఆనియన్ చాలా ఏడుస్తూ ఉంటారు ఏడుస్తూ అలాగే నడుస్తూ ఉంటూ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి స్నానం చేస్తారు స్నానం చేసి బయటికి రాగానే గ్రీన్ చిల్లీ క్లీన్గా గ్రీన్గా చాలా బాగా కనిపించే వరకు ఒక బజ్జీ కొట్టు అతను చూసి గ్రీన్ చిల్లీని బజ్జీ వేసేస్తాడు అప్పుడు అది చూసి ఆనియన్ చాలా ఏడుస్తుంది ఆనియన్ అంటే ఐస్ క్యూబ్ పోయినప్పుడు నేను గ్రీన్ చిల్లీ ఇద్దరు ఉన్నాము ఐస్ క్యూబ్కి ఏడవడానికి మిర్చి పోతే నేను ఏడ్చాను మరి నేను పోతే ఎవరు ఏడుస్తారు అని ఆనియన్ చాలా ఏడుస్తూ కూర్చుంటుంది అలాగే ఏడుస్తూ ఉంటే అప్పుడే దేవుడు ప్రత్యక్షమై ఆనియన్కి ఒక వరం ఇస్తాడు ఏమని వరం ఇస్తాడంటే ఇప్పటి నుంచి నేను ఎవరు కట్ చేసినా కానీ వాళ్ళు ఏడుస్తారు అని ఆనియన్కి వరం ఇస్తాడు అందుకే ఆనియన్ని కట్ చేయగానే మనం ఏడుస్తాము వెన్ వీ విల్ కట్ ద ఆనియన్ దట్ టైమ్ వీ విల్ క్రై అన్నట్టు నా కథ కానీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.